మీ నటనతోటి తెలుగు ప్రజల గుండెల్లో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఎనలేని స్థానాన్ని సంపాదించుకున్న మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిత్రసీమలో ఒక సమస్యని కావాల్సుకుని సృష్టించి ఈ చిత్రసీమ నా దగ్గరికి ఎందుకు రాదు నా ముందు ఎందుకు మోకరిల్లదు నా ముందు ఎందుకు రెండు చేతులు పెట్టి జోడించి నన్ను వేడుకోదు ఎట్టే పరిస్థితిలో చిత్రసీమని నా కాల దగ్గరకు తీసుకొస్తా ఆ చిత్రసీమలో ఉన్న పెద్ద పెద్ద స్టార్లని రెండు చేతులు జోడించి నన్ను వేడుకునేలా చేస్తా అన్నట్లుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంతానికి వెళ్లి చిత్రసీమలో ఎటువంటి సమస్య లేకపోయినా సరే ఒక సమస్యను సృష్టించి ఈరోజు మీ అందరినీ కూడా ఆయన దగ్గరికి రప్పించుకున్నారు సార్ చిరంజీవి గారు ఈ రోజు మీ అందరినీ కూడా ఆయన దగ్గరికి రప్పించుకున్నారు ఈ రోజు ఆ చిత్రసీమ సమస్యని పరిష్కరించేదానికి ఈ రోజు కోట్లాది రూపాయల ఖర్చులు పెట్టి సినిమాలు తీసి ఆ సినిమాలు విడుదల కాకుండా ఈ ఆంధ్ర రాష్ట ప్రభుత్వం అడ్డుపడుతుంటే ఈరోజు ఆ చిత్రం కోసం పనిచేసిన ఎంతో మంది శ్రామికులు ఎంతోమంది కార్మికులు ఎంతో మంది నిర్మాతలు ఈరోజు ఆ చిత్రాన్ని నమ్ముకున్న వేలాది మంది కుటుంబాలు రోడ్డును పడకూడదని ఈరోజు మీరు తప్పు చేయకపోయినా సరే చేయని తప్పుని తప్పట్లేదు మేము సరిదిద్దుకోవాలి ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి ముందు తల వంచైనా సరే మా సమస్యను పరిష్కరించుకోవాలి అని ఈరోజు మీరు ఒక పెద్ద మనసు చేసుకొని సినీ నాయకులందరినీ కూడా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకురావటం ఈ రోజు మీ స్టాటస్ను తగ్గించుకొని కూడా మీరు ఏదైతే అదైంది మా సమస్య పరిష్కరించాలి అని చెప్పేసి మీరు అడిగిన విధానం నాకు చాలా సంతోషం అనిపించింది చిరంజీవి గారు కానీ నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే ఈరోజు మీరు చేయని తప్పుకి చిత్రసీమ చేయని తప్పుకి ఈరోజు మీరు రెండు చేతులు జోడించి మా సమస్యని పరిష్కరించండి ఒక పెద్ద మనసుతోటి ఈ చిత్రసీమ పైన చల్లని చూపులు చూపించండి మీరు అడిగారు చూసారా సార్ నాకు అది బాధ అనిపించింది సార్ నాకు అర్థం కావట్లేదు చిత్రసీమలో మీరు ఎవరు కూడా తప్పు చేయలేదండి ఎందుకంటే ఆ సమస్య సృష్టించబడింది టికెట్ల రేట్లు అనేది ఒక సమస్య సృష్టించబడిన సమస్య ఏ ప్రజానికం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజానికం కూడా ఏ ఒక్క సినీ అభిమాని కూడా ఏ ఒక్క సినిమా చూసే అభిమాని కూడా ముఖ్యమంత్రి గారికి మొరబెట్టుకోలేదు లేఖలు రాయలేదు ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారికి మొరబెట్టుకోలేదు లేఖలు రాయలేదు మాకు సినిమా టికెట్ల రేట్లు పెరిగిపోయినాయి మేము ఆనందాలు చిన్న చిన్న ఆనందాలకు దూరం అయిపోతున్నాం ముఖ్యమంత్రి గారు ఈ సినిమా టికెట్ల రేట్లు తగ్గించండి అని ముఖ్యమంత్రి గారిని ఎవరు అడగలేదు సార్ ఇది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే అభిమానులందరికీ కూడా తెలుసు చిరంజీవి గారి విషయం ఈ రోజు మీరే కాదు సార్ మీలాగా ఎంతో మంది అగ్ర హీరోలు సినిమాలు తీస్తున్నారు ఈ రోజు అభిమానులందరూ కూడా ఈ చిత్రాలు ఎప్పుడు విడుదలవుతాయి మా అభిమాన హీరో చిత్రం మేము ఎప్పుడు చూస్తాం ఇంకా ఎన్ని రోజులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ థియేటర్లు మూసివేస్తారని అభిమానులు కూడా ఆలోచిస్తున్నారండి ఈ రోజు మీరు ఎటువంటి తప్పు చేయలేదు ఆయన ముందు రెండు చేతులు జోడించి అడగాల్సిన అవసరం మీకు లేదు చిరంజీవి గారు వాస్తవానికి ఈ రోజు అయినా సరే మీరు మీ మీ కార్ని కూడా కొంచెం దిగజార్చుకొని మరి అడుగుతున్నారు అది మాకు నచ్చట్లేదు సార్ ఎందుకంటే మీరేం తప్పు చేయలేదు సార్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతుంది సార్ మాకు నిత్యావసర రేట్లు పెరిగిపోతున్నాయి వాటిని తగ్గించమని అడిగారు మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర లభించట్లేదు దానికి మాకు సరైన ధరలు కల్పించమని అడుగుతున్నారు మాకు సరిగా తిరేదానికి ధాన్యం దొరకట్లేదు ఆ ధాన్యాన్ని మాకు అందించమని అడుగుతున్నారు మా జీవితాలకి పనులు దొరకట్లేదు మాకు సరి పనులు లభించండి పనులు అందించండి అని అడుగుతున్నారు సార్ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సినిమా టికెట్ల కోసం ముఖ్యమంత్రి గారిని అడగలేదు చిరంజీవి గారు ఇది వాస్తవమైన విషయం ఒకసారి మీ అభిమానులు కూడా అడగండి మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్క అభిమాని అడగండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది జరుగుతుందన్న విషయం వాళ్ళు కూడా చెప్తారు ఈ రోజు మీరు సినిమా టికెట్ల రేట్లు సార్ ఈ రోజు అభిమానులందరినీ కూడా చిత్రసీమకు దగ్గర చేయాలని థియేటర్లకు రావాలని ఈ రోజు మీరు ఎన్నో టెక్నికల్ వాల్యూస్ యూజ్ చేస్తూ ఎంతో టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈ రోజు అద్భుతమైన ఒక గ్రాఫిక్స్ సృష్టిస్తూ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎందుకు సార్ ఈ రోజు అభిమానులు అందరూ కూడా ప్రతిరోజు కష్టపడే అభిమాని తాను అభిమానించి అభిమాన నటుడు ఒక అద్భుతమైన సినిమా తీస్తే ఆ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది గ్రాఫిక్స్ బాగున్నాయి అసలు వాళ్ళు వాడిన టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి వాళ్ళు వాడిన టెక్నాలజీ చాలా బాగుందని అందరూ కూడా సంతోషంగా చెప్పుకోవాలి ఒక మూడు గంటలు ప్రశాంతంగా సినిమా చూడాలని ఈ రోజు మీరు కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు ఇది వాస్తవమే కదా సార్ ఈ రోజు కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారంటే మా కోసం అభిమానుల కోసం అభిమానులు సంతోషం పెట్టేదాని కోసం మీరు ఎన్నో ఫీడ్స్ చేస్తున్నారు మరి అవన్నీ అభిమానుల కోసమే కదా సార్ ఈ రోజు ఒక చిత్రం రిలీజ్ అయితే బెనిఫిట్ షోస్ ఉంటాయి సార్ బెనిఫిట్ షోస్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వెళ్ళి బెనిఫిట్ షోస్ చూడరు కదండి వాస్తవం ఏంటి బాగా అభిమానిత అభిమాని ఈ రోజు వాడి దగ్గర డబ్బులు ఉంటే ఆ రోజు వంద రూపాయలు టికెట్ వెయ్యి రూపాయలు కొనుక్కుంటాడు నేను పొద్దునే నాలుగింటికే షో చూడాలి నా అభిమాన హీరో నటించిన సినిమా ఎలా ఉంది నేను నలుగురికి చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకోవాలని వాడు వెళ్తాడు ఈ రోజు ఒక సామాన్య కుటుంబం సినిమా ఎలాను థియేటర్లో ఒక నెల రోజులు పదిహేను రోజులు ఉంటుంది ఒక ఆదివారం సెలవు రోజున కుటుంబం మొత్తంతో కలిసి వెళ్ళి మనం సంతోషంగా చూద్దామని ఒక సగట కుటుంబ ఇక్కడ అనుకుంటాడు సార్ ఇక్కడ ఆ రోజు ఈ రోజు వెయ్యి రూపాయల టికెట్ ఆ రోజు వంద రూపాయలతో అయిపోతుంది కదా మొదటి రోజు మాత్రమే టికెట్ రేటు అది కూడా బెనిఫిట్ షోలకు మాత్రమే ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ఒక యాభై రూపాయలు తక్కువ చేసి అమ్ముతారు బట్ వారం వచ్చేసరికి యాక్స్టేజ్ రేట్లుంటే కామన్ రేట్లు ఉంటాయి థియేటర్ ఏ రేట్ అయితే ఫిక్స్ చేసింది అదే రేట్ ఉంటుంది ఈరోజు సినిమా టికెట్ల రేట్ల గురించి ఇక్కడ సమస్య లేదు ఈ రోజు ఒక విషయం చిరంజీవి గారు ఈ రోజు మీరు అభిమానుల్ని పరిచేదానికి అభిమానులందరికీ తెలుగు చిత్రసీమ సినిమాలు చూసే ప్రతి ఒక్క అభిమానికి కూడా ఒక ఆనందాన్ని దక్కించేదానికి ఈ రోజు మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశ విదేశాలు వెళ్లి సినిమాలు తీస్తూ ఈ రోజు ప్రజలకి సినిమాని అంకితం చేస్తున్నారు మీరు ఇది వాస్తవమైన విషయం ఈ రోజు అటువంటి సినిమాకి మీరు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ ఒక రూపాయి ఆశించడం ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే సినిమా కేవలం ఒక చిరంజీవియో ఒక రాజమౌళియో ఒక శివానో లేకుంటే ఒక మహేష్ బాబో ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక రామ్ చరణో లేకుంటే ఒక ప్రభాసో కాదు కదా సార్ ఆ సినిమాని తీయాలి అంటే వేలాది మంది టెక్నీషియన్స్ కింద పనిచేస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా మీరు జీతాలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలు కూడా పోషించబడాలి వాళ్ళ కుటుంబాలకు కూడా తిండి పెట్టాలి కలామ ముద్దు బిడ్డలు అందరూ కూడా పస్తలు పడుకోకూడదు కదా సార్ దానికోసం మీరు కష్టపడుతున్నారు సినిమా తీస్తున్నారు వాళ్ళందరూ కూడా డబ్బులు రావాలని మీరు కృషి చేస్తున్నారు ఈ రోజు ఒక విషయం సార్ మీరు రెండు చేతులు జోడించి వేడుకునే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయం అడగాల్సింది సార్ ఈ రోజు మీరు గెలిచేదానికి ఓటర్కి వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయలు ఇస్తున్నారు సార్ ఈ రోజు ఈ రాజకీయ నాయకులు ఓటర్కి వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు సార్ ఈ రోజు ఈ ప్రజలను అడ్డం పెట్టుకుని మరి మనం మనం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బ్యాన్ చేయాలిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మనం డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కదా అలా ఎందుకు చేయలేకపోతున్నాం సార్ అదే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఎందుకు రెండు చేతులు వేడించి జోడించి వేడుకోవడం లేదు కాబట్టి చిరంజీవి గారు మీరు చిత్రసీమ తరఫున వచ్చి మాట్లాడటం సంతోషం కానీ మీరు రెండు చేతులు జోడించి వేడుకోకండి ఎందుకంటే మీ అభిమానులు కూడా ఇష్టపడరు సార్ దాన్ని ఈ రోజు చిత్ర తెలుగు చిత్రసీమని ప్రేమించే ప్రతి ఒక్క అభిమానికి కూడా ఈ రోజు మీ మీ అభిమానుల అభిమాన హీరోల్ని ప్రేమించే ప్రతి ఒక్క అభిమాని కూడా అర్థం చేసుకోండి ఈ రోజు చిరంజీవి గారు దండం పెట్టింది తన కోసం కాదు ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి వేడుకున్నాడు అంటే అది అందరి కోసం అందరినీ ఆలోచించుకోమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటు వేసిన ప్రతి అభిమాని ఆలోచించుకోండి ఈ రోజు మీరు అభిమానించే అభిమాన హీరో ఏ స్థాయికి దిగి వచ్చి దండం పెడుతున్న విషయాన్ని ఒకసారి మీరు కూడా చూడండి ఈ పరిపాలన ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పేసి చిరంజీవి గారు ఈ రోజు అందరికి అర్థమయ్యేలాగా ఈరోజు అక్కడ దండం పెట్టించాడు కాబట్టి ప్రతి ఒక్క అభిమాని కూడా ఆలోచించండి ఈ రోజు కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో ఒక అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఎందుకు దండం పెట్టాలి ఏం తప్పు చేశాడు ఆయన అక్కడ ఎటువంటి తప్పు చేయాల ఈ రోజు సినిమాని మనం అభిమానిస్తున్నాం మనకు నచ్చితే మనం వెళ్తున్నాం సినిమాకి మనకు నచ్చితే మనం రేట్లు పెట్టి కొనుక్కుంటాం టికెట్ చూస్తాం ఆ రోజు మొదటి రోజు చూసే ఓపిక మన దగ్గర లేకపోతే ఆ రోజా డబ్బులు లేకపోతే వారం తర్వాత వెళ్లి చూస్తాం అది మన ఇష్టం మనమేమి థియేటర్ల మీదకి వెళ్లి గొడవలు లేకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనమేమి ఇట్లా ఒక ఫైల్ ఇవ్వాలా లేకుంటే ఒక పిటిషన్ ఇవ్వాలి సార్ మాకు సినిమా టికెట్ రేట్లు తగ్గించాలి అని కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి చిరంజీవి గారు మీరు చేసిన పనికి నిజంగా నేను గౌరవిస్తున్నాను సార్ కానీ మీరు దండం పెట్టడమే నాకు ఎందుకో చిన్నతనం అనిపించింది ఎప్పుడు అలా చేయకండి ఎందుకంటే మిమ్మల్ని అభిమానిత అభిమానులు కూడా చిన్నపోతారు సార్ మీరు అలా చేస్తే కాబట్టి అభిమానులు కూడా ఆలోచించి ఈ అన్నా సరే ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడండి అదేవిధంగా మనం అభిమానించే చిత్రసీమను కూడా కాపాడుకుందాం